हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను। మరొకసారి మీ అందరికీ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మనం ఇంకొక డిజైన్ నేర్చుకుందాం। దానికి కావాల్సిన ఏందంటే ఇవి స్మాల్ బీడ్స్। ఇవి వచ్చి ఈ 1 బంచ్ కి లోపల 5 బంచెస్ ఉంటాయండి। అంటే నేను 2 వాడేసాను, ఇందులో 3 ఉన్నాయి। 5 బంచెస్ ఉంటాయి। ఇది మొత్తం వచ్చేసి నాకు 50 రూపీస్ వచ్చిందండి। అంటే 5 బంచెస్ ఉంటాయి కదా, 1 బంచ్ 10 రూపీస్ అన్నమాట। ఇప్పుడు మనకి ఈ సారీకి పట్టే బీడ్స్ ఏందంటే ఈ 1 బంచ్ ఇలా వేసి ఉంటాయి ఇవి। ఇది ఒక్కటి సరిపోతుంది। అలాగే ఇవి లీఫ్ బీడ్స్ వచ్చేసి ఒక తులం, తులం కంటే తక్కువే పడతాయి, కానీ మనం తులం తెచ్చుకోవాలి కదా, బయట కొన్ని కావాలి అంటే అమ్మరు కదా, అంత తులం అయితే సరిపోతుంది। అలాగే థ్రెడ్, సిల్క్ థ్రెడ్, ఇంకా కాటన్ థ్రెడ్, ఇంకా జరీ థ్రెడ్। ఇప్పుడు ఫస్ట్ 10 బీడ్స్ తీసుకోండి మీరు। స్టార్టింగ్లో అయితే 10 తీసుకోండి స్టార్టింగ్లోను, తర్వాత 9 తీసుకుందాం। ఇప్పుడు నేను స్టార్టింగ్ అయిపోయింది కదా, నాకు నేను 9 తీసుకుంటాను। ఇప్పుడు ఇక్కడ లీఫ్ తీసుకున్నా కదా, లీఫ్ లేకుండా 9 బీడ్స్ తీసుకుందాం। నైన్ బీడ్స్ తీసుకొని హాఫ్ ఇంచ్ వరకు టై చేద్దాం। హాఫ్ ఇంచ్ ఫస్ట్ బీడ్లో నుంచి థ్రెడ్ తీయండి। నెక్స్ట్ లీఫ్ విత్ లీఫ్ తోటి 9 బీడ్స్ తీసుకుందాం। అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఫస్ట్ 1 బీడ్ ఉంది కదా, ఇప్పుడు ఒక 4 తీసుకుందాం, ఓన్లీ 4। తర్వాత 1 లీఫ్ తీసుకోండి, ఇప్పుడు 5 అయినాయి కదా, 1 2 3 4 5, 5 స్మాల్ బీడ్స్, 1 ఇది, ఇటువైపు 5 తీసుకుందాం। ఇది కూడా హాఫ్ ఇంచ్ ట్రై చేసుకుందాం। ఇలాంటి డిజైన్లు మనం బయట చేయించుకోవాలి అంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువ అవుతుందండి। ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ అని, మెటీరియల్ ఛార్జెస్ అని, ఇంకా కొరియర్ ఛార్జెస్ అని ఓ చాలా చాలా ఉంటాయి కాబట్టి ఈచ్ వన్ వచ్చేసి 700, 800, ఇంకా 1200 వరకు కూడా చేస్తున్నారు। అలా కాకుండా మన శారీకి మనమే మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకునేది చాలా తక్కువలో అయిపోతుంది। మీరు కూడా ట్రై చేయండి, సేమ్ ప్యాటర్న్ అండి, మొత్తం చేసేసుకుందాం। ఇలా వస్తుందండి, ఇలా వచ్చిన తర్వాత థ్రెడ్ తీసుకుందాం। ఈ థ్రెడ్ వచ్చేసి ఒక గట్టి ఫ్యాడ్కి చుట్టండి, 140 స్టాండ్స్ తీసుకున్నాను నేను। ఇది ఇలా స్ట్రైట్గా రావడానికి మీరు ముందుగానే శారీ చేయడానికి ముందుగానే ఒక 1 అవర్ ముందుగానే తీసి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి। అలా పెట్టేసుకుంటే మనకి మెలకలు రాకుండా ఉంటుంది। అదే ఇప్పుడు ఇది ఇప్పటికిప్పుడు ఇది కావాలి అని మనం తీసుకున్నాం అనుకో, ఆల్రెడీ ఇది చుట్టేసి ఉంటుంది కదా, మనం తీసి వెంటనే యూజ్ చేస్తే అది ఇలా విచ్చిపోతుంది, స్ట్రైట్గా ఉండదు। అందుకోసమనే ముందుగానే మీరు ఇది తీసి పెట్టుకుంటే మనకి టాజల్స్ కట్ చేసినప్పుడు స్ట్రైట్గా ఉంటుంది। ఇట్లా కట్ చేసినప్పుడు కూడా 1 ఇంచ్ వరకే కట్ చేసుకోవాలి టాజిల్ వచ్చేసి। లాంగ్ టాజిల్ ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకో, మనం అది లాంగ్ ఉంటుంది కాబట్టి ఇలా మెలకు వచ్చేస్తుంది, అందుకోసమని ఇలా మెలకు రాకుండా నేను 1 ఇంచ్ టాజిలే కట్ చేస్తున్నాను। అది కూడా థిక్ ఉండాలి,
140 స్టాండ్స్ అయితే సరిపోతుందండి, 140 ఖచ్చితంగా థిక్ వస్తుంది, బాగుంటుంది చూడటానికి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ థ్రెడ్ వచ్చి మనకి ఇక్కడ 10 ఉన్నాయి కదా బీడ్స్, ఇటువైపు ఫోర్ వదిలేసి ఈ మధ్యలో రెండు స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్కి థ్రెడ్ తీయండి. అంటే ఆ రెండు కవర్ అయిపోతాయి థ్రెడ్ వేసేస్తే మనకి, అటువైపు 4 ఇటువైపు 4 వస్తే మనకి మధ్యలో ఈక్వల్గా వచ్చేలాగా వస్తుంది. చేస్తే ట్రై చేయండి. ఇలా తీసుకున్నప్పుడు అటువైపు 4 ఇటువైపు 4 వచ్చేస్తాయి. ఒకవేళ ఈ మధ్యలో ఉండిపోతే కొంచెం ఇలా చేసేసుకోండి, బయటకు వచ్చేస్తుంది అది. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఇటువైపు 4 వచ్చినాయి కాబట్టి నేను చేసేస్తాను. ఈక్వల్గా రావడం కోసం మాత్రమే, మీకు ఈక్వల్గా వస్తే పర్లేదు, ఒకవేళ ఈక్వల్గా లేదేమో అని డౌట్ అనిపిస్తే ఇలా చూడండి ఈ ప్రాసెస్. మనం చేసేటప్పుడు ఇలా చేస్తుంటాం కదా, అలా కూడా మనకి థ్రెడ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది అలా చేయడం వల్ల. శారీ జరిగిపోకుండా మీరు ఇక్కడ కొంచెం లోపల వెయిట్ పెట్టుకోండి, లేదంటే వెయిట్ కూడా ఆగట్లేదు అనుకుంటే కొంచెం ఈ స్మాల్ నీడిల్స్ ఉంటాయి కదా సన్నవి, అవి అక్కడ కొంచెం పెట్టేసుకోండి. పిన్స్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ పిన్స్, అవి కుచ్చేయండి, శారీ కదలకుండా ఉంటుంది, మీరు వర్క్ కూడా నీట్గా చేసుకోవడానికి వస్తుంది. ఇలా వస్తుందండి. ఎలా ఉంది డిజైన్, నచ్చిందా? మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకో డిజైన్తో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ, బాయ్.